डॉक्टर गारू नाकु क्रॉनिक ब्रॉन्किटिस समस्या उंदी मुक्कु एप्पुडू कारुतू उंटुंदी अलागे तुम्मुलु कूडा एक्कुवगाने उन्नायि ई समस्याकु शाश्वत परिष्कारं उंटे तेलियजेयंडि अनि अडुगुतुन्नारु ई प्रश्नकु डॉक्टर गारु समाधानं इप्पुडु चूद्दां अगेन मी एज चेप्पलेदु बट क्रॉनिक ब्रॉन्किटिस अनेदि जनरल गा एवरैते स्मोकिंग चेस्तारो वाळ्ळल्लो मन की एप्पटिकी दग्गु रावडं సెక్రిషన్స్ ఎక్కువై కఫం ఎక్కువగా జనరేట్ అవ్వడం ఇట్లాంటి లక్షణాలు ఆయాసం లాంటివి ఉండడం లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి క్రానిక్ బ్రాంకైటిస్ అంటాము బట్ ఆఫ్ కోర్స్ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది వేరే రకంగా స్మోకింగ్ వల్లనే కాకుండా వేరే కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది పొల్యూషన్ కావచ్చు కొన్నిసార్లు అలర్జిక్ కండిషన్స్ కావచ్చు మీకు ఉన్న అసోసియేటెడ్ సింప్టమ్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముక్కు కారడం తుమ్ములు రావడం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది కొంతవరకు అలర్జీని సూచిస్తుంది సో దాని మూలంగా మనకి అంటే అలర్జీ అనేది ముక్కులోనే కాకుండా లంగ్స్లో కూడా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీకు ముక్కులో అయితే అలర్జిక్ రైనైటిస్ అండ్ లంగ్స్లో అయితే దాన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ అనుకోవచ్చు బట్ ఏదేమైనా అది ఒక జెనెటిక్ టెండెన్సీ అలర్జీ అనేది కొంతమందిలో సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది పర్టికులర్లీ లంగ్స్లో దానికి సంబంధించిన మార్పులు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు ఏదైనా పడని పదార్థం కానీ ఏదైనా దుమ్ము లాంటి అలర్జన్ కానీ లేదంటే ఇంకే రకమైన పొల్యూషన్ కావచ్చు స్మోక్స్ కావచ్చు కొన్ని రకాల పడని థింగ్స్ మనకి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఏదైతే రియాక్షన్ చూపిస్తుందో దాన్ని అలర్జీ అంటాము సో అది లంగ్స్లో జరిగినప్పుడు దాని ఎఫెక్ట్స్ జనరల్గా దగ్గు రూపంలో ఆయాసం రూపంలో కొన్నిసార్లు పిల్లి కూతురులాగా రావడం కఫం ఎక్కువ జనరేట్ అవ్వడం సో ఇట్లాంటి లక్షణాలు కనపడినప్పుడు దాన్ని మనం అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం సో దానికి సంబంధించి కొన్ని మందులు ఉన్నాయి అంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ యూజ్ చేసి అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్లీ ఇన్హేలర్స్ వాడటం ద్వారా దాన్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో అది ఏ మోతాదులో ఉంది ఎంత తీవ్రంగా ఉంది అనేది ఎవాల్యుయేట్ చేయడానికి కొన్ని బేసిక్ టెస్ట్ చేసి ఎక్స్రే కావచ్చు అట్లాగే సైనస్ ఎక్స్రే కావచ్చు అండ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ స్పైరోమెట్రీ టెస్ట్ ఉంటాయి సో వీటిని చేయడం ద్వారా అది ఎంత సీవియర్గా ఉంది అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తే దానికి తగ్గట్టుగా ఎంత మోతాదులో మందులు వాడాలి ఎంతకాలం వాడాలి అది రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది